నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ మనతో కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆహ్వానిద్దాం రమేష్ గారు నమస్కారం స్వాగతం నమస్కారం అవినాష్ రెడ్డి కేసు రేపు విచారణకు రాబోతూ ఉంది ఈ నేపథ్యంలో ఆయన చాలా కేసులు వేసుకుంటూ వచ్చారు బహుశా అందరూ అనుకున్నట్టు సిబిఐ చేస్తున్న హడావుడి చూసి అరెస్ట్ చేస్తారు ఇవాళ చేస్తారు రేపు చేస్తారని ఇంకొక వైపు మీడియా హడావుడి ఇదంతా చూసినప్పుడు ఓహో నిజంగానే అరెస్ట్ చేస్తారేమో అనుకుంటున్న క్రమంలో అరెస్ట్ అయితే కాల అంటే రేపు విచారణకు రాబోతున్న కేసు గురించే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు కాబట్టి అందుకే అరెస్టు చేయకుండా జాప్యం జరుగుతుందని అనుకోవాలా ఇప్పుడు చాలా సార్లు పిటిషన్ వేసాడు కాబట్టి దానికోసం ఇప్పుడు కూడా వంద పిటిషన్లు వేసుకుంటారు దానికి సంబంధం లేదు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే రేపు హైకోర్టుని ఈ బెయిల్ పిటిషన్ మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మొన్న అవును కదా దానికి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఏ రకమైన సంబంధం లేదు సీబీఐ వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని ఏం చెప్పలేదు సిబిఐ వాళ్ళు కావాలి అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు కాబట్టి రేపు తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ హియరింగ్కి సిబిఐ అరెస్ట్కి ఏ రకమైన సంబంధం లేదు ఇవాళ అరెస్ట్ చేయొచ్చు కావాలంటే నిన్నే అరెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత బెయిల్ ఇస్తే ఇస్తుంది కోర్టు అది వేరే విషయం బట్ వాళ్ళు ఎవరు కూడా సిబిఐని అరెస్ట్ చేయకుండా నిరోధించాల అది పాయింట్ ఇప్పుడే కదండి గతంలో ఒకటి నిరోధించాల ఒకే ఒకసారి ఏం జరిగిందంటే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి అప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఇస్తే దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టులో ఇరవై తొమ్మిది వరకు టైం ఇచ్చి కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు అంటే క్లియర్గా ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత ఏ రోజైనా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండింది దాదాపు ఇప్పుడు నెల రోజులైంది నెల రోజులైంది ఇప్పటికి నెల నుంచి కూడా మీనామేష లెక్క పెడుతున్నారు నోటీసులు ఇస్తున్నారు ఆయన నోటీస్కి హాజరుగాడు అంటే మధ్యలో కర్ణాటక ఎన్నికలు వచ్చినాయని ఆగారండి నేను అనుకోవడం కర్ణాటక ఎన్నికలకి ఎన్నికల ఫలితాలు పొలిటికల్ ఉంటాయి కదా అందులో చాలా ఆ పొలిటికల్ హడావుళ్ళు చేయరు కదా సో అది అయిపోయిన వెంటనే ఇచ్చారు నోటీసు పదహారవ తేదీ అని రమ్మని కదా ఇచ్చారు అంటే నోటీస్ అదే రోజు వరకు ముందు ఇస్తారు పదమూడునో ఇప్పుడు ఇచ్చినట్టు నోటీసు పదమూడో పద్నాలుగో ఇచ్చారు ఏమని పదహారవ తేదీని రమ్మని నేను రాలేను అన్నాడు సరే పంతొమ్మిది రమ్మన్నారు పంతొమ్మిది కూడా కుదరదు అని చెప్పాడు నడుస్తుంది అప్పటి నుంచి డ్రామా నడుస్తోంది కదా మళ్ళీ ఇరవై అన్నారు అప్పటికి డ్రామా నడుస్తోంది అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలండి ఏంటంటే ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నారంటే సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఒకటి సీబీఐ అరెస్ట్ చేస్తామని చెప్పి ఫిబ్రవరిలో చెప్పిందండి ఇది కూడా గుర్తుంచుకోవాలి చాలామంది ఫిబ్రవరిలో కోర్టు వాళ్ళు అడిగినప్పుడు బెయిల్ పిటిషన్ హీరింగ్లో ఉన్నప్పుడు అప్పుడే వేశాడు అవినాష్ రెడ్డి అప్పుడు ఒకటి వేశాడు వేస్తే అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారని మేము భయపడతాం అందుకని మాకు బెయిల్ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు అడిగితే అప్పుడు కోర్టు వారు ఏమడిగారు సిబిఐ వాళ్ళని మీకు ఆ ఉద్దేశం ఉందా అని అడిగారు అవును ఉంది అని చెప్పారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మొన్న మాట్లాడుతూ సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పారా ఇప్పుడు చెప్పారు చెప్పారు కోర్టులో చెప్పారు ఇప్పుడు చెప్పారు కోర్టుకు చెప్పారు సజ్జల ఏది పెడితే అది మాట్లాడతాడులేండి దానికి వాళ్ళకి వాళ్ళకేమున్నా ఆ రోజు వాళ్ళు మేము మీరు అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ అరెస్ట్ చేయడానికి చేద్దామని అనుకుంటున్నామేమని చెప్పారు వాళ్ళు దాన్ని బట్టే కదా ఇది వేసుకుంటుంది ఈ పిటిషన్లన్నీ ఇప్పుడు కూడా ఎందుకని ఆయన వెళ్ళలేదు క్వశ్చనింగ్కి నోటీస్ ఇస్తే వెళ్ళగానే అరెస్ట్ చేస్తారేమోనే భయంతో ఒక పాయింట్ ఏంటంటే అవినాష్ రెడ్డికైనా ఎవరికైనా సరే పిటిషన్లు వేసుకునే హక్కు ఉందండి బెయిల్ పొందే హక్కు ఉంది మిగతా నిందితుల మాదిరిగానే అతను కూడా అతను ప్రత్యేకంగా మనమేమీ చేయక్కర్లేదు పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళు అట్లా పిటిషన్లు వేసుకుంటేనేమో తప్పించుకోవడానికి పిటిషన్లు వేసుకొని ఆర్డర్లు తెచ్చుకొని అని చెప్పి కామెంట్ చేస్తారు వీళ్ళు కాబట్టి వాళ్ళు కామెంట్ చేశారని చెప్పి నేను అవినాష్ రెడ్డికి హక్కు లేదని చెప్పి చెప్పను అవినాష్ రెడ్డికి మిగతా వాళ్ళగానే హక్కు ఉంది ఎన్ని అవకాశాలు ఉన్నాయి కోర్టుల్లో అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకోవాలి అతను కూడా అప్పుడే న్యాయం జరిగినట్టు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరికి ఇవ్వని విధంగా అవినాష్ రెడ్డికి అన్ని అవకాశాలు సిబిఐ ఎందుకు ఇస్తోంది అనేది ఫస్ట్ ప్రశ్న రెండవది ఇప్పుడు ఇదేదో మరి ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో ఏదో రకమైన ఆదేశాలు వస్తున్నాయి సరే స్టేట్ గవర్నమెంట్ అంటే ఎట్లాగో కోఆపరేట్ చేయదు ఎందుకంటే అది ఆయన అధికార పార్టీ ఎంపీ కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారి కజిన్ కాబట్టి అది ఓకే లేకపోతే ఢిల్లీ నుంచి ఏదో వస్తుంది కాబట్టి ఏమన్నా వీళ్ళు వెనకడుగు వేస్తున్నారా ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి కదా ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే నిన్న చాలామంది గమనించిన విషయం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి నాకు బెయిల్ కావాలి నేను అరెస్ట్ చేయకుండా సిబిఐని ఆ కేసుని అపోజ్ చేసింది ఎవరు ఆ పిటిషన్ని సునీత గారు లాయరు సిద్ధార్థ లోత్ర సిబిఐ లాయర్ అసలు అక్కడ లేనే లేడు ఓకే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అక్కడ అపోజ్ చేయడానికి సిబిఐ లాయర్ ఉండాలి కదా ఒకవేళ సునీత గారు లైర్లేకపోతే ఏమయ్యేది జరిగేది జరిగేది అంటే అర్థం ఏంటి సిబిఐ కూడా మరి వీళ్ళతోటి కొమ్మక్క అయిందా అనే అనుమానం ఎవరికైనా రాకమాందండి రెండు మూడు సార్లు జరిగింది అది ఇంతకుముందు కూడా ఒకసారి మన గంగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళ పిటిషన్లో కూడా అవతల లేరు ఎవరు సీబీఐ లేదు అప్పుడు కూడా సునీతే చాలా కేసుల్లో ఇప్పటిదాకా వచ్చిన పిటిషన్లో సునీత గారు ఆవిడ లాయర్ మాత్రమే మాట్లాడుతున్నారు అపోజ్ చేస్తున్నారు బెయిల్ ఇవ్వద్దు బెయిల్ క్యాన్సిల్ చేయండి బెయిల్ క్యాన్సిల్ చేయమని వెళ్తారండి సునీత గారు లాయర్ ఎవరు ఉండాలి అక్కడ పార్టీ ఎవరైతే వాళ్ళు గంగిరెడ్డో మరొకరు ఎవరైతే వాళ్ళు ప్లస్ సిబిఐ ఉండాలి కదా అవును సీబీఐ కదా కేసు పెడుతుంది దర్యాప్తు చేస్తుంది సిబిఐ లేదు ఇంతకుముందు కూడా చాలాసార్లు నిన్న కీలకమైనటువంటి అంశం కదా ఇది అవినాష్ రెడ్డి అరెస్టు మిగతా వాళ్ళ అరెస్ట్ కంటే చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి అంశం కదా ఆ విషయం ఇప్పటికే ఈ పాటికే తెలుసు కదా సీబీఐ వాళ్ళకి జరుగుతున్న డ్రామా అంత అందరూ చూస్తున్నాం కదా అయినా కూడా సుప్రీం సుప్రీంకోర్టులో వాళ్ళు లాయర్ని పెట్టలేదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని దీన్ని బట్టి స్పష్టంగా వీళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉందేమో సిబిఐను అవినాష్ రెడ్డి వీళ్ళంతా ఆడుతున్నదంతా డ్రామానేమో అనే అనుమానం రాకపోతుంది ఎవరికైనా కూడా నిన్న డెవలప్మెంట్ చూసిన తర్వాత తర్వాత మనం చూస్తున్నాం కదండి ఏం జరుగుతుందో సిబిఐ కంటే ఎక్కువ స్టేట్ పోలీసులు యాక్టివ్గా ఉన్నారు ఈ కేసులో కర్నూలు నిండా వాళ్ళే ఉన్నారు అక్కడ సీబీఐ వాళ్ళు ఇరవై మంది ఉన్నారట అందులో కొద్దిమందేమో వెళ్ళి కర్నూలు పోలీస్ గెస్ట్ హౌస్లో ఉన్నారట వాళ్ళు ఆనుపానులు వాళ్ళు బయటకు వచ్చేది లోపలికి పోయేది అంతా కూడా స్టేట్ పోలీసులు ఇంటెలిజెన్స్ ఏపీసీఐడి వాళ్ళు చూస్తున్నారు కంప్లీట్గా సిబిఐ మీద ఇవాళ మరి ఏపీ పోలీస్ నిఘా నడుస్తోంది అక్కడ అయినా కూడా సీబీఐ వాళ్ళు రియాక్ట్ కావట్లా గట్టిగా ఏమి అదే సోషల్ మీడియాలో నడుస్తుంది ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థ వెళుతుంటే కొంతమంది రౌడీలు బెదిరిస్తే ఆ దర్యాప్తు సంస్థ బెదిరిపోతుందా అని కానీ ఓవరాల్గా పాయింట్ ఏమిటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి అయితే సిబిఐ కూడా ఈ మొత్తం వ్యవహారంలో కొమ్మక్క అనేటువంటి అనుమానం దాని చర్యల మూలంగా నిన్న సుప్రీంకోర్టులో లాయర్ పెట్టకుండా ఉండటం మూలంగా కలుగుతోందండి రైట్ Thank you.